నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మనాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక వారం అయింది కదా నేను మీ అందరి ముందుకి వచ్చి. లాస్ట్ సండే వీడియో పోస్ట్ చేశాను. ఇప్పటి వరకు మన పొదరిల్లు నుంచి వీడియోనే అప్లోడ్ చేయలేదండి. నేను చాలా బిజీగా ఉన్నానండి నా పర్సనల్ పనులతో, అందుకే వీడియో చేయలేకపోయాను. పైగా మీ అందరికీ తెలుసు కదా, వన్ మ్యాన్ ఆర్మీలాగా ఒక్కదాన్ని చేసుకోవాల్సిందే. వీడియో షూట్ చేయటం, ఎడిటింగ్, అప్లోడ్ ఇవన్నీ నేను ఒక్కదాన్ని చేసుకుంటానండి. అందుకే నాకు నా పనుల వల్ల వీలు అవ్వలేదన్నమాట. అయితే ఈ వీడియోని మాత్రం మీ అందరితో కంపల్సరీ పంచుకోవాలనుకుంటున్నానండి. అందుకే ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా రెగ్యులర్గా అయితే మన వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయండి. ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈయన మా నాన్నగారండి. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కూడా దగ్గర 16 సంవత్సరాల దాకా అవుతుందండి. మొన్న జూలై 24న నాన్నగారు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిన రోజు అన్నమాట. ఆ రోజు పొద్దున్నే గారెలు, పాల తాలికలు ఇవి మా నాన్నగారికి చాలా ఇష్టం అండి. అవి చేసి ఆయనకు నైవేద్యంగా పెట్టుకుని ఇలా పూజ చేసుకున్నాను. పూజ చేసుకుని ఇంకా వంట పనిలో బిజీగా ఉన్నానండి. బిజీ ఎందుకు అంటే ఈరోజు నాన్నగారు సెరమనీ సందర్భంగా మా అమ్మని, మా పెద్దక్క, మా చిన్నక్క వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని మా ఇంటికి భోజనానికి పిలిచానన్నమాట. యాక్చువల్గా ప్రతి సంవత్సరం నాన్నగారు వాళ్ళ ఇంట్లో కానీ అక్కాళ్ళ ఇళ్ళలో కానీ జరుగుతుంది ఈ అకేషను. ఈ సంవత్సరం మా ఇంట్లో ఏర్పాటు చేసుకున్నానండి. ఇంకోటి ఏంటంటే రీజను, అమ్మ రీసెంట్గా కంటి ఆపరేషన్ చేయించుకుందని మీ అందరితో చెప్పాను కదా. ఇంకా ఆ ఆపరేషన్ చేయించుకుని నెల అవుతుందన్నమాట. నెలలోపు మా ఇంటికి అమ్మని తీసుకొచ్చాను అన్నట్టు కూడా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను అమ్మని, అక్కాళ్ళని అందరినీ కలిసి ఇలా భోజనానికి పిలిచాను. దానికి సంబంధించిన ప్రిపరేషన్లో ఉన్నానండి. ఇంకా వాళ్ళు రాగానే పాలతాలికలు, స్వీటు అవి పెట్టడానికి, బౌల్స్ అవి తీసుకుంటా బిజీగా ఉన్నాను. నేను ఈ పనుల్లో ఉండగానే అక్క, అమ్మ ఇద్దరూ వచ్చేసారు. మీకు చెప్పాను కదా రెండో అక్క దగ్గర ఉంటుంది అమ్మ అని. ఇంకా రావడమే అక్క కిచెన్లోకి వెళ్ళిపోయిందండి. ఒకదానివే చేసుకుంటున్నావు, ఇంకా అందరం కలిసి చేసేద్దాము, చకచక అయిపోద్ది అని ఇక్కడ గారెలు చేస్తుందండి. పొద్దున్నే నేను నాన్నగారి దగ్గర పెట్టుకోవడానికి చేసుకున్నాను. తర్వాత మళ్ళీ పిల్లలు తింటారు, తినేటప్పుడు వేడిగా వేయొచ్చులే గారెలు అని చెప్పేసి ఊరుకున్నాను. ఇంకా అక్క వేస్తుందన్నమాట. మీకు చాలాసార్లు చెప్పాను కదండి, మేము ఏ పనులు చేసుకున్నా కూడా, ఎవరింటికి ఎవరు వెళ్ళినా కూడా ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి మేమేదో గెస్ట్లు, మమ్మల్ని బాగా ట్రీట్ చేయాలి అన్నట్టుగా ఉండకుండా, నాన్నగారింటికి మేము వెళ్ళినా మమ్మల్ని కూర్చోబెట్టి అమ్మ చెయ్యాలి అనుకునేవాళ్ళం కాదు. మేమే అందరం కలిసి పనులు చేసుకునేవాళ్ళం అనమాట. సేమ్ అలాగే మా ఇంటికి మా అక్కాళ్ళు వచ్చినా, మా అక్కాళ్ళు ఇళ్ళకి నేను వెళ్ళినా కూడా అందరం కలిసి మెలిసి అన్ని పనులు చేసుకుంటామండి. అందులో వచ్చే ఆనందానికి ఎంత ఇంత అని కొలమానం ఏముండదో, దానికి వెల కూడా కట్టలేము కదండి. పర్టికులర్గా చెప్పాలంటే ఏంటంటేనండి, మనందరం కూడా చిన్నపిల్లలప్పుడు అంటే పెళ్లి కాకముందు, ముఖ్యంగా ఆడపిల్లలం అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకం, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి, ఎవరి సంసార బాధ్యతలు వాళ్ళకి అన్నట్టు ఉంటాము. ఇంకా ఇలాంటి అకేషన్స్లోనే కదా పర్టికులర్గా కలిసేది. అలా కలిసినప్పుడు మనమేదో గెస్టుల్లాగా ఫీల్ అయిపోయి అలా ఉండకుండా చిన్నప్పుడు ఎలా కలివిడిగా ఉన్నామో అలా కలిసిమెలిసి ఉంటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది. ఆ విషయాలనే, ఆ మంచి విషయాలనే మన పిల్లలు కూడా మన నుంచి నేర్చుకుంటారు కదండి. ఇది నిజమండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులు బంధాలకి, అనుబంధాలకి, వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళ పిల్లలు కూడా అవి కంపల్సరిగా నేర్చుకుంటారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, లేకపోతే రిలేషన్స్కి ఇలా వాల్యూ ఇవ్వాలని మనమేమి లెసన్స్ చెప్పక్కర్లేదు. మన అమ్మ నాన్న అందరితో ఎలా బిహేవ్ చేస్తారో అదే మన పిల్లలు కూడా మనం కూడా నేర్చుకుంటాం కదా. ఇది మాకు మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందని చెప్పాలండి. ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఆయనకి సంబంధించిన రోజు కాబట్టి ఆయన గురించి కొన్ని మంచి మాటలు మీతో కంపల్సరిగా షేర్ చేసుకోవాలి. మా నాన్నగారు ఎప్పుడు కూడా అందరూ కలిసి మెలిసి ఉండాలి అనే దానికి అసలు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అండి. అది ఓన్లీ మేమొక్కడమే కాదంటే ఆయన కడుపును పుట్టిన పిల్లలే కలిసి ఉండాలి అన్న ఉద్దేశం కాదండి అయింది. ఓవరాల్గా బంధువులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలన్నట్టుగా చూసేవాళ్ళు. ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా ఆ గొడవల్ని సర్దటానికి, మళ్ళీ వాళ్ళ మధ్య సయోధ్య కుదర్చడానికి చాలా బాగా ప్రయత్నించేవాళ్ళు అండి. అది ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా మా నాన్నగారు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి మేమే కాదు మా బంధువులు, ఇంకా ఆయన రిలేషన్స్లో ఉన్న అందరూ కూడా ఆ మాట కంపల్సరిగా చెప్తారు, ఆయన ఎప్పుడు అందరూ కలిసి ఉండాలని ఎక్కువగా చూసుకునేవాళ్ళని. అటువంటి క్వాలిటీ రేర్గా ఉంటుంది కదండి.
ఎవరైనా మనం బాగుంటే చాలే, ఎదుటాళ్ళు గొడవలు పడితే మనకెందుకు, విడిపోతే మనకెందుకు, ఇలా ఉంటుంది కదా జనరల్గా మనుషుల స్వభావం. కానీ మా నాన్నగారు అలా ఉండేవాళ్ళు కాదండి. ఆయన పిల్లలే కాదు, చుట్టూతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కలివిడిగా ఉండాలి అనేది చాలా ఎక్కువగా చెప్పేవాళ్ళు, ఆయన కూడా పాటించేవాళ్ళు అన్నమాట. ఇంకా మా అందరి విషయానికి వస్తే, ముఖ్యంగా మా అందరి పిల్లల గురించి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీళ్ళందరూ మా పిల్లలు. మా నాకు ఇద్దరు బాబులు, పెద్దక్కకి ఒక పాప బాబు, రెండో అక్కకి ఒక పాప బాబు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు అందరూ నాన్నగారు చుట్టూత చేరేవాళ్ళు అండి. ఎందుకంటే జనరల్గా తాతగారు అంటే పిల్లలందరికీ ఇష్టమే, కానీ ఇంకా ఎక్కువ ఇష్టం వీళ్ళకి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెప్పేవాళ్ళు కాదు, మా తాతగారి ఇంటికి వెళ్తున్నామని చెప్పేవాళ్ళు పిల్లలు. వెళ్ళటం వెళ్ళటమే తాతగారి దగ్గర, ఆయన ఒక్క మంచం ఉంటే ఆ మంచం చుట్టూతానే అందరం చేరేవాళ్ళం అండి. ఆ మంచం మీద అందరూ, ఆయన చుట్టూత పిల్లలు, మేము అందరం కూర్చునేవాళ్ళం అన్నమాట. ఇంకా ఉన్నంతసేపు ఆయనతోనే కబుర్లు, ఆయన ఉంటే చాలు మాకు ఇంకా ఏమి వద్దు అన్నట్టుండేది. పర్టికులర్గా హాలిడేస్ వస్తేనండి, హాలిడేస్ టైంలో ఇంకా ఎక్కడికో వెళ్ళాలి, ఈ ఊర్లో వెళ్ళాలి, ఆ ఊర్లో వెళ్ళాలి, ఇలా అనుకునేవాళ్ళం కాదు. మా నాన్న దగ్గరికి వెళ్తే చాలు అని మేము అనుకునేవాళ్ళం. పిల్లలు కూడా అంతే, తాతగారి ఇంటికి వెళ్తే చాలు అనుకునేవాళ్ళు. నాన్నగారి దగ్గర ఉన్నప్పుడే ఆ హాలిడేస్కి సంబంధించిన హ్యాపీనెస్ అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు అండి పిల్లలు. మేమందరం కూడా ఏదైనా అకేషన్ వస్తే, లేదంటే హాలిడేస్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి అని కాకుండా ముందు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి అని మేము అనుకునేవాళ్ళం. పిల్లలు కూడా అంతే, తాతగారి దగ్గరికి వెళ్ళాలి అని. ఎందుకంటే ఏదో ఏదో కొనిపెట్టేశారు, ఇంకా ఏదో డబ్బులు ఖర్చు చేశారు, ఇది కాదు. ఆయన వెలకట్టలేని ప్రేమ అభిమానాన్ని మా నాన్నగారు చూపించేవాళ్ళు అండి. అందుకే ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన్ని మేము అందరం మర్చిపోలేకపోతున్నాం అన్నమాట. ముఖ్యంగా మా అందరి పిల్లలు, ఈ ఆరుగురు పిల్లలు కూడా ఎప్పుడు తాతగారి నామస్మరణ చేస్తూ ఉంటారు. ఇంకోటి చెప్పాలండి, ఆయన చనిపోతారు అని అనగా ఒక రెండు నెలల ముందు వీళ్ళందరికీ మరి ఏం భగవంతుడు వీళ్ళతో చెప్పించాడో ఏమో, తాతగారు ఒకళ్ళు డాక్టర్ అవుతాం, ఒకళ్ళు ఇంజనీర్ అవుతాం, ఇలా ఆయనకి ఆ మాటలన్నీ చెప్పి ఎంతో సంతోషపెట్టారండి ఆయన్ని. ఆయన ఏమనేవాళ్ళంటే, ఈ పిల్లలందరూ ఇలా కలివిడిగా కూర్చుని భోంచేస్తుంటే నాకు ఇంకేమొద్దు, వీళ్ళు ఇలా ఇంత చక్కగా కలిసిమెలిసి ఉంటుంటే, కలిసి ఇలా పంక్తి భోజనాలు చేస్తుంటే నాకు ఇంకో 10 సంవత్సరాలు బ్రతకాలనిపిస్తుంది అని పదే పదే మనస్ఫూర్తిగా అనేవాళ్ళండి. ఆయనకు అంత ఇష్టం అన్నమాట అందరూ కలివిడిగా ఉండి పిల్లలందరూ కలిసి భోంచేస్తుంటే. ఇప్పుడు మీరు చూసేది మా పెద్దక్కండి, వాళ్ళ ఇంట్లో వర్క్ జరుగుతుందండి, రావడానికి కుదరదు. అయినా కూడా మళ్ళీ నాన్నగారు శర్మని నేను కూడా పిలిచాను, నేను బాధపడతానని చెప్పేసి ఈవినింగ్ టైంలో వచ్చి కొంచెం సేపే స్పెండ్ చేసి ఒక ముద్ద భోజనం చేసి వెళ్ళిందండి. ఇక్కడ అమ్మకి చీర తీసుకొచ్చానండి. నేను చెప్పాను కదా అమ్మ కంటి ఆపరేషన్ చేయించుకుంది అని చెప్పేసి, సరే అందుకోసము చీర పెడదామని చెప్పి తీసుకొచ్చానండి. తనకు డార్క్ కలర్స్ అంటే ఇష్టం అన్నమాట, అందుకని ఈ పర్పుల్ కలర్ శారీ తీసుకున్నాను. పైగా మా అమ్మకి చీరలంటే ప్రాణం అండి, ఆవిడకి ఏమీ అక్కర్లేదు. ఏ అకేషన్ అయినా కూడా అది 100 రూపాయల చీర అయినా సరే, అమ్మ నీకు కొత్త చీర కొని పెట్టినా అని అడిగితే చాలు, చాలా సంతోషపడుతుంది. మీకు మొన్న చెప్పాను కదా, ఈ చూపు సరిగా కనిపించక తనకి వీటన్నిటి మీద ఇష్టం పోయి ఒక నిర్వికారంగా, హోప్లెస్గా, అంటే అసలు లైఫ్ మీద ఇష్టమే లేనట్టుగా అయిపోయిందండి. కానీ భగవంతుడి దయ వల్ల ఒక కన్ను ఆపరేషన్ అయ్యి చక్కగా కనిపిస్తుంది. కనిపించి ఆవిడకి జీవితం మీద ఆశ కలిగిందండి, నిజంగా చాలా సంతోషపడింది అన్నమాట. ఇలా మేము తన చూసుకుంటాం, ఇప్పుడు మా పెద్దకు కూడా వచ్చి వెళ్ళిపోతుందని చెప్పాను కదా. ఇంకా పిల్లలు ఏంటంటే ఒక్కొక్కరిని కూర్చోబెట్టి అమ్మమ్మతో ఫొటోస్ దిగండి మీ అందరూ అని చెప్పేసి పిల్లలందరూ హడావిడి చేస్తే ఇక్కడ ఫోటో సెషన్ అండి. అందరం అమ్మతో చక్కగా ఫొటోస్ తీయించుకుంటున్నాం అన్నమాట, మేము పిల్లలు అందరం. ముఖ్యంగా ఎందుకనంటే మా అందరికీ ఉన్న పెద్ద దిక్కు ఇప్పుడు మా అమ్మ ఒక్కటేనండి. మా ముగ్గురికి కూడా అత్తగారు మామగారులు లేరు, నాన్న లేరు, ఇంకా పిల్లలకి ఉన్న ఒకే ఒక్క పెద్ద దిక్కు మా అమ్మేనండి. అందుకే ఆవిడ్ని ఎలా అయినా చక్కగా చూసుకోవాలి, ఆవిడ్ని కొంతకాలం పాటు కాపాడుకోవాలి అని మేమందరం తాపత్రయపడుతున్నాం. ఆ తాపత్రయంలో భాగమే మొన్న ఆవిడకి ఆపరేషన్ చేయించి కంటి చూపు ఆవిడకి రాగానే మా అందరికీ కూడా, మా అందరిళ్ళల్లో కూడా వెలుగు వచ్చిందా అన్నంత హ్యాపీనెస్ అనిపిస్తుందండి. ఆ హ్యాపీనెస్నే ఇలా నాన్నగారి సెరమనీ సందర్భంగా అందరం సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. నిజంగా ఆవిడ ఇలా నవ్వుతా మాట్లాడుతుంటే మాకు మనసంతా ఎంతో తృప్తిగా అనిపించింది.
ఈ సందర్భంగా ఒక మంచి మాట, ఏదో సినిమాలో ఒక డైలాగ్ అండి, అది చక్కగా హత్తుకుందనమాట నాకు. అదేంటంటే, మనకి మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో బంధాలు, స్నేహాలు కానివ్వండి, ఏవైనా అవి మనం సెలెక్ట్ చేసుకునే బంధాలు, కానీ రక్త సంబంధీకులను మాత్రం వీళ్ళు మన తల్లిదండ్రులుగా పుట్టాలి, వీళ్ళు మన తోడబుట్టినాళ్ళుగా పుట్టాలి అని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు, భగవంతుడు సెలెక్ట్ చేస్తాడండి. కాబట్టి అన్ని బంధాల్లోకి రక్త సంబంధం చాలా గొప్పది అనేది ఆ డైలాగు అనమాట. కానీ అది నాకు ఎంతో నచ్చిందండి, అది నిజమే కదా. ఇంకోటి ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా, అమ్మకి కళ్ళు రాగానే మా అందరికీ చాలా సంతోషం కలిగిందని. తల్లిదండ్రులు వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనకి మనసంతా నిండుగా ఉంటుంది కదండి. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దానధర్మాలు చేసినా, ఏం చేసినా కూడా మన తల్లిదండ్రిని మనం మంచిగా చూసుకుంటేనే వాటన్నిటికీ ఫలితం. ఇది చేయకుండా మనం ఎన్ని చేసినా కూడా వృధానే అని నా మనసుకు అనిపిస్తుందండి. అంటే ఇదేదో డైలాగ్ చెప్తున్నాను అని కాదు, అది మేము పాటిస్తున్నాం కాబట్టే మీ అందరికీ నేను ఒక మంచి మాటలాగా చెప్పగలుగుతున్నానండి. ఇలా అందరం కలిసి నాన్నగారు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిన రోజుని మంచి మెమరీ లాగా ఆయన గురించి తలుచుకుంటా, ఆయన ఉన్నప్పుడు మేమందరం ఎలా ఉండేవాళ్ళం, పిల్లలందరూ ఎలా సంతోషంగా ఉండేవాళ్ళు, ఈ విషయాలన్నీ పిల్లలతో చెప్పుకుంటా, ఆ కబుర్లన్నీ చెప్పుకుంటా అందరం సరదాగా సంతోషంగా స్పెండ్ చేశామండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి. మీరంతా ఎలా ఫీల్ అయ్యారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.